సువర్ణాక్షరాలు తొలగించేద్దాం. రాష్ట్రం ఏర్పాటై 7వ సంవత్సరంలో మనం ఉన్నాం. నూతనంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉమ్మడి రాష్ట్రం నుంచి మన రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యం ఈ 7 సంవత్సరాల్లో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఎంతో 7 సంవత్సరాలు కాలంగానే మనం గడుపుకున్నాం. కానీ ఈ తేదీ, గత సంవత్సరం ఈ తేదీ 2019 మే 23, అంటే మే నెల 23 ఇది ఒక ప్రత్యేకమైన దినం, ఒక చరిత్ర సృష్టించిన రోజు. ఈ రాష్ట్ర చరిత్రలోనూ సంక్షేమానికి నాంది పలికిన రోజు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఆయన హయాంలో జరిగిన ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం తెలుగు ప్రజలందరూ కూడా ఏ రకంగా అయితే సుఖంగా సంతోషంగా మారుమూల ఉన్న గ్రామ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు కూడా అన్ని వర్గాలు, కులానికి మతానికి తేడా లేకుండా అన్ని వర్గాల వారు కూడా ఎంత ఆనందంగా గడిపారో, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నాకు మా అన్న ఉన్నాడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నారనే ధీమా ఏ రకంగా అయితే ఆ పేద ప్రజల్లో ఉండేదో, ఆ నమ్మకం ఉండేదో, మళ్లీ ఆ నమ్మకం, మళ్లీ ఆ పేద ప్రజలకు ఒక భరోసా, మళ్లీ మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆ ప్రాంత ప్రజలకి ఒక ఆశ. గత సంవత్సరం 19 ఇదే రోజున మే 23వ తరగతి మళ్లీ వచ్చింది. వారి తరగతి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తండ్రికి తగ్గ తరగతిగా ప్రజలందరూ కూడా ఎన్నుకున్న రోజు. ప్రజలందరికీ ఆయన మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాజకీయ పార్టీల్లో వచ్చి ఎన్నికల ముందు ఎన్నికల ప్రణాళికల్ని ప్రకటిస్తాయి. ఆ ప్రణాళికలు ప్రకటించిన తర్వాత, ఎన్నికలైన తర్వాత ఏదైతే సామెతలు చెప్పినట్టుగా ఏటిలో ఇళ్ళప్పుడు వచ్చి ఏడు మల్లప్ప, ఏడు దాటిన తర్వాత బోడి మల్లప్ప అని ఏ రకంగా చూసేవారో పూర్వం, అలా కాకుండా ఎన్నికల ప్రణాళిక అంటే ఒక 100 పేజీలో 500 పేజీలో కానే అభిమతంగా కాకుండా క్షుణ్ణంగా ఏ కార్యక్రమం అయితే చేస్తామో, ఏ కార్యక్రమం అయితే చేయాలో, ఏ కార్యక్రమం అయితే ప్రజలకి కావాలి అని కోరుకుంటున్నారో ఆ కార్యక్రమాన్ని మరి రూపొందించి అది ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా ఏదైతే ఈ ప్రజలు మరి దైవ సంబుద్ధిగా మరి ఆరాధిస్తారో ఆ విధంగా ఈ ప్రణాళికని, ఈ ఎన్నికల ప్రణాళికని ఆయన మరి 3 పేజీల్లో అంటే అటు ఇటు చూసుకుంటే 6 పేజీల్లో ఈ ప్రణాళిక అంతా కూడా మరి ప్రకటించిన నేపథ్యం. ఈ 6 పేజీల్లో 2 పేజీల్లో ఈ ఫోటో తీసుకుంటే 2 పేజీల్లో అటు ఇటుగా ఈయన వచ్చి ప్రకటించారు ఈ అంశాలన్నింటినీ కూడా. ఇవి నేను చేస్తానని చెప్పిన ప్రజల ముందుకు పోయారు. ప్రజలందరూ కూడా హర్షించారు, ప్రజలందరూ కూడా స్వాగతించారు, ప్రజలందరూ కూడా మెచ్చారు, ఆయనకు వచ్చి పట్టం కట్టారు. ఈ వాటికి సంవత్సరమైంది ఆయన్ని బ్యాలెట్లోంచి ఆయన ఎన్నుకున్న దినం. ఇంకా ఆయన ప్రమాణం స్వీకారం చేసే రోజు ఇంకా ముందుంది. కానీ ఆయన అప్పటికీ ఈ సంవత్సర కాలంలోనే ఏదైతే ఎన్నికల ప్రణాళికలో ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా ఒకటిగా ఒక సంవత్సర కాలంలోనే పూర్తి చేసిన ఘనత ఈ రాష్ట్ర చరిత్రలోనూ
ఈ దేశ చరిత్రలో ఏదైనా ఒక ముఖ్యమంత్రి సాధించాడు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చెప్పక తప్పదు. ఇది గర్వంగా చెప్తున్నాం. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని ఇలాంటి ఈ ప్రభుత్వానికి మరి ప్రజలు పట్టం కట్టిన ఈ నేపథ్యంలో మరొకసారి మా కార్య మరి దీంట్లో భాగస్వాములైన మా కార్యకర్తలకి మా నాయకులకి అందరికీ కూడా ఈ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా. ఎందుకంటే ఈ యజ్ఞంలో అందరూ కూడా అందరి పాత్ర వారితో పాటు ఉంది. సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతో మంది ప్రజల తాలూకా కష్టాలని నష్టాలని చూశారు, ప్రత్యక్షంగా చూశారు. ఆ ఇబ్బందులు ఏ రకంగా తొలగుతాయని చెప్పి కార్యాచరణ చేశారు, పెద్దలతో సంప్రదించారు, అందరితో మేధోమదనం చేశారు, వారందరూ తాలూకా ఆలోచనలు తీసుకున్నారు, ఈ మేనిఫెస్టోని తయారు చేశారు. చాలా మంది చెప్పారు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పచ్చ పార్టీలు కానీ నేతు వాడితో ఒత్తాస పలుకుతున్న తోక పార్టీలు కానీ వాళ్ళందరూ కూడా అన్నారు ఇవన్నీ సాధ్యమా అని చెప్పి పెద్దవి విరిచారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అయితే బల్లగుద్దు చెప్పింది జరగడానికి అవకాశం లేదని చెప్పారు. అందులో మంత్రులు గారు చేసిన చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యంగా ఆర్థిక మంత్రి గారు చేసిన యనమల రామకృష్ణుడు కానీ వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, వాళ్ళకి తెలుసు ఏ రకంగా చిన్నభిన్నమై ఈ రాష్ట్రాన్ని చేశారో అద్దగత పాలు చేశారో వారికి తెలుసు. ఈ రాష్ట్రం ద్వారా ఆర్థికంగా ఏ విధంగా అప్పులు పాలు అయిపోయిందో వాళ్ళకి తెలుసు. సుమారు 57,000 కోట్లు అప్పున్న ఈ రాష్ట్రం 275,000 కోట్ల రూపాయలకు అప్పుకి తీసుకుపోయారు, 1,000 కోట్లకు అప్పుకి తీసుకుపోయారు. కాబట్టి ఇవన్నీ సాధ్యం కాదని అని ఊహించారు. ఈ ప్రభుత్వం అపాస్పాలు అయిపోతుందనే అని చెప్పి అనుకున్నారు, చెప్పారు. కానీ పూర్వం సామెతలు చెప్పేవారు, మనసుంటే మార్గం ఉండకపోదు, చేయాలనే ఆలోచన, చేయాలనే తపన, చేయాలనే పట్టుదల ఉంటే ఏదైనా మనం సాధించవచ్చని చెప్పారు. మన చరిత్ర కూడా చెప్పింది ఏ రకంగా స్వాతంత్రం వచ్చే ముందు ఈ దేశం ఎలాగ ఉండేదో, గుండు సూదును కూడా మనం దిగుమతి చేసుకునే పరిస్థితులు ఉండేవో. ఆ తర్వాత పరిస్థితుల్లో పెద్దలు తీసుకున్న నిర్ణయాలు కానీ, వారు చేసిన కృషి కానీ, వారు చేసిన పట్టుదల కానీ, వారి తాలూకు కార్యక్రమాలు కానీ చూసిన తర్వాత ఇవాళ ఈ దేశం ఏ విధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నదో, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్న ఆలోచనని, ఆయనకున్న పట్టుదలని, ఆయన పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలని మరి అన్నింటినీ కూడా ఆయన చూశారు. ఆయన నిర్ణయాన్ని తీసుకుని ఈ మేనిఫెస్టోని, ముఖ్యంగా నవరత్నాల్ని ఆయన సృష్టించారు. ఆ రత్నాల ద్వారా పేద ప్రజల తాలూకా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచొచ్చని, అందులో ముఖ్యంగా రైతాంగానికి పెద్దపీట వేస్తూ, ఏదైతే రైతే రాజు అనే నినాదం ఏదైతే పూర్వం రాజశేఖర రెడ్డి గారు ఆయన నినాదం ఉండేదో, రైతనేవాడు ఎప్పుడూ కూడా పెట్టేవాడిగా ఉండాలి కానీ చేయి పట్టేవాడిగా మాత్రం ఎప్పుడు ఉండకూడదని చెప్పి ఆయన తాలూకు ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయాన్ని నెరవేర్చడానికి, ఆ ఆశయాన్ని నమ్మి ఆ ఆశయం సిద్ధించడానికి రైతు పెట్టేవాడిగా ఉండాలని ఆలోచన చేస్తూ ఇవాళ ఎన్నో పథకాలను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే మరి మా ప్రభుత్వం ఇవాళ తీసుకొచ్చింది. ముఖ్యంగా రైతుకు ఒక భరోసాని, రైతుకు ఒక స్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని తీసుకొచ్చింది. ఏ పంటను పండించుకోవాలో రైతు నిర్ణయించుకుని పంట వేసే ముందే పంటకు వచ్చి గిట్టుబాటు ధరని ఇవాళ ప్రకటించింది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం. ఇవాళ దేశంలో ఏ రాష్ట్రమూ లేదని చెప్పడానికి గర్వపడుతున్నాను ఇవాళ ఇటువంటి పథకాన్ని. ఒక పంట కాదు, రెండు పంట కాదు, ఆ పంటలు ఆర్టికల్ చేసినా లేదు మామూలు పంట వేసుకున్నా ఏ పంట అయినప్పటికీ కూడా ఆ పంట కూడా ఇవాళ గిట్టుబాటు ధరని ముందు వేసే ముందే ప్రకటించింది ఈ ప్రభుత్వం అని చెప్పింది. ఒకవేళ పబ్లిక్ మార్కెట్ లో కొనడానికి వచ్చి వ్యాపారాలు ముందుకు రాకపోతే ప్రభుత్వమే మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా ప్రభుత్వమే కొని నిల్వలు పెట్టి
దాన్ని ఎక్కడైతే ఎప్పుడైతే అమ్మాలో అప్పుడు అమ్మి వాటిని వచ్చి వాల్యూ యాడ్ చేయడం అనేది, వాటికి ధర సమకూర్చడం అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో చేస్తున్న ప్రక్రియ. అందులో భాగంగా మనం చూస్తాం, మన ఇంత ఇలాంటి కరోనా వచ్చిన నేపథ్యం ఎంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యం రైతులు, ముఖ్యంగా ఇప్పుడు కూడా మొక్కజొన్న కొనే పరిస్థితులు ఎప్పుడు ఈ రాష్ట్రంలో లేవు, ఎప్పుడు మనం చూడలే. అయినప్పటికీ మొక్కజొన్న ఇవాళ మరి మార్కెట్ ధర కొంటూ వేల క్వింటాళ్లు కొంటూ రైతులకు వచ్చే ధర లేకపోతే అక్కడే ప్రభుత్వమే కొని వాటిని నిల్వ చేసి అమ్ముతున్న పరిస్థితిని, ధాన్యాన్ని కళ్ళంలోకి వెళ్లి కొనుగోలు చేస్తున్న పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో, మిరపకాయలు మిర్చిని కళ్ళంలోకే పోయి మరి కొంటున్న పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. అంతేకాకుండా పళ్ళు, అరటిపండు కానీ లేకపోతే బత్తాయి కానీ వాటికి ధరలు లేకపోతే కొని వాటిని తీసుకొచ్చి రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో మార్కెట్లలో కరోనా నుంచి బయటికి రావడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో వాళ్ళ వీధుల్లోనూ వాళ్ళ ఊర్లలోనూ తీసుకుపోయి ఆ పంటను అమ్మించే పరిస్థితిని ఇవాళ కల్పించి అటు రైతుకి ఇటు వినియోగదారుడికి ఇద్దరికీ కూడా ఒక మేలైన కార్యక్రమాన్ని మరి కల్పించింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మేము అందరికీ మనవి చేస్తున్నాం. ఇది ప్రభుత్వంలో ఉన్న చిన్న మచ్చుతున్న ఒక చిన్న చిన్న మీకు ఉదాహరణ. రైతాంగంతో పాటు ఏ రకంగా ఇవాళ ఆలోచన చేస్తూ చేస్తుందో, ఇవాళ సాగునీరు కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఇవాళ స్నేహాలు సంబంధాలు పెంచుకుంటూ వారితో ఏ విధమైన విభేదాలు రాకుండా స్నేహపూర్వకమైన వాతావరణాలు చేస్తూ కరువుతో కట్టుబెట్టిన రాయలసీమకి ఏ రకంగా మరి వారి కార్యక్రమాన్ని చేస్తున్నారో ప్రత్యక్షంగా మనం చూశాం. ఎంతో మంది అన్నారు గత ప్రభుత్వాలు వచ్చి చేశారు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అన్నారు, 30 సంవత్సరాల అనుభవాలు అన్నారు గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కానీ ఆలోచన చేయలేకపోయారు. ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చేశారు, దాన్ని మళ్లీ అంగరార్పణ చేసి అదే కార్యక్రమం మళ్లీ మేలు చేయడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతాన్ని కరువు తీరడానికి ఇవాళ చర్యలు తీసుకుంటున్న నేపథ్యం, ఎన్ని ఎవరేమనుకున్నా సరే చేయాలనే పట్టుదలతో మరి క్రమశిక్షణ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇంతేకాదు ఎన్నో కార్యక్రమాలు ఇవాళ, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు చెప్పకపోతే చెప్పలేం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అంతే, ఆనాడు ఒక ఏదైనా గ్రామానికి పోయి ఆయనతో పోయి ఎవరైనా పిలిచి లేదా ఒక అధికారిని పిలిచి ఏమైనా కార్యక్రమాలు చేస్తే 10 కార్యక్రమాలు చెప్పి ఒక 5 కార్యక్రమాలు చెప్పలేని పరిస్థితిలో మరిచిపోయిన పరిస్థితిలో ఉండేది. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు చేశాం, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఫెన్షన్ మొదలుకొని వైఎస్ఆర్ పెన్షన్ మొదలుకొని అమ్మఒడి మొదలుకొని వైఎస్ఆర్ రైతు భరోసా ఆరోగ్యశ్రీ వసతి జగనన్న వసతి దీవెన వైఎస్ఆర్ వాహన మిత్ర వైఎస్ఆర్ నేత నాస్తం మత్స్యకారు భరోసా లా చదువుకున్న విద్యార్థులకి వారికి మరి స్టైఫండ్ ఇస్తూ లా నేస్తాన్ని, అంతేకాదు ఏదైతే పాదయాత్రలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు యువతీ యువకులు ముందుకొచ్చి మాకు నిరుద్యోగ సమస్య ఉంది, మాకు ఉద్యోగాలు లేవని చెప్పిన ఆ నిరుద్యోగులు చూసి దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో పోయినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అక్కడ ఉన్న పేద ప్రధానికం మాకు ఈ ప్రభుత్వం అందుబాటులో రావట్లేదు, మా గోడొచ్చి ఎవరు చెప్పుకో తెలియట్లేదని చెప్తే ఇవాళ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి అటు గ్రామాల్లో నుంచి గ్రామ వార్డుల్ని, ఇటు పట్టణాల్లో నుంచి పట్టణ వార్డుల్ని, దాంట్లో నుంచి 10 మంది మరి యువకుల్ని, వాళ్ళందరికీ 430,000 ఉద్యోగాల్ని అటు వాలంటీర్గా కానీ లేదా సెక్రటరీగా కానీ సెక్రటరీ వ్యవస్థను తీసుకొచ్చిన నేపథ్యం. ఇది ఒక అద్భుతమైన సృష్టి, ఇది మామూలు అంశం కాదు. మాలాంటి కేబినెట్ మీటింగుల్లో జరుగుతున్నప్పుడు మేము కూడా ఆలోచన చేశాం, నేను కూడా 2-3 కేబినెట్ ఇంతకు ముందు 2 కేబినెట్లో మంత్రిగా ఉన్నాను, కానీ ఆ రోజు మా బొరకి ఇలాంటి ఆలోచనలు రాలే. ఇవాళ ఆయన పెడుతున్నప్పుడు కూడా చేయండి ఇది సక్సెస్ అవుతా ఇదో దీనివల్ల ఇబ్బందులు వస్తాయో అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాదన్నా దీనివల్ల మేలు జరుగుతుంది,
ప్రతి సామాన్యుడికి వారు బాధలు ఎక్కడో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కో ఎక్కడో ఉన్న కలెక్టర్ ఆఫీస్కో చెప్పుకునే కంటే వారి ఇంటి ముందుకే 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ లేదు, 2000 ఇళ్ళకి ఒక సెక్రటరియట్. వారికి కార్డు కావాలన్నా, వారికి రేషన్ కావాలన్నా, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు కావాలన్నా, లేదు వాళ్ళ సర్టిఫికేట్ కావాలన్నా, వారి బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, లేదు ఇంటికి అప్రూవల్ కావాలన్నా, ఇది ఏ అంశానికి అవసరం వచ్చినా, ఆరోగ్యానికి సంబంధించిన అవసరం వచ్చినా వెంటనే వారి తాలూకా పరిస్థితులు చెప్పుకునే పరిస్థితిని ఇవాళ కల్పించింది ఈ ప్రభుత్వం. నిన్న చూసాం, నిన్న కాక మన జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రపంచమంతా కరోనాతో కొట్టుమిట్టాడుతుంది. ఎక్కడ చూసినా వేల లక్షల సంఖ్యల్లోనే వచ్చి ఆరోగ్యంతో అందరూ ఉంటున్నాం. లాక్డౌన్ మన భారత ప్రధాని మన దేశ ప్రధాని లాక్డౌన్ ప్రకటించారు. మూడోసారి ఇప్పుడు నాలుగో ఫేజ్లో లాక్డౌన్ జరుగుతుంది. దాని మిగతా రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో చూస్తే ఆ కరోనా ప్రారంభమైన సమయంలో మన దగ్గర 100 మందికి మరి పరీక్షలు చేసే నేపథ్యం లేకపోయింది, సామర్థ్యం లేకపోయింది. అలాంటిది ఈరోజు ప్రతి జిల్లాలో ఉంది. సుమారు 500 నుంచి 1000 మంది వరకు కూడా ఇవాళ మనం పరీక్షలు చేసుకునే సామర్థ్యాన్ని మనం ఇవాళ వచ్చి పెంపొందించుకున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రక్రియ లేదు. అంతకు ముందు ఉండి దాన్ని డెవలప్ చేసుకున్నారు, కానీ క్షేత్రస్థాయిలో ఏమీ లేకుండా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిపించుకునే నేపథ్యం. దాంతోపాటు ఏదైతే మన తాలూకా వాలంటీర్ వ్యవస్థ ఉందో, ఏదైతే సెక్రటరీ వ్యవస్థ ఉందో, అటు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇటు పట్టణ ప్రాంతాల్లో కానీ, వాళ్ళందరూ కూడా ఏ ఇంటిలో ఎవరికి ఇబ్బంది ఉంది, ఎవరు దుమ్ము వచ్చింది, ఎవరు దుఃఖం వచ్చింది, ఎవరు తుమ్ము వచ్చింది, ఎవరికి ధనం వచ్చింది అని చెప్పి వెంటనే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి వారికి తగ్గ మరి ఆరోగ్య పరీక్షలు చేయించి చేసిన సందర్భాలు మనం చూస్తున్న పత్రికల్లో. మన పక్కనున్న రాష్ట్రాల్లో రోజుకు 1500 పరీక్షలు కూడా చేయలేని నేపథ్యాలు మనం చూస్తున్నాం. మన చుట్టుపక్కల తూర్పు, పడమర, పచ్చ, ఉత్తర దక్షిణ పక్కనున్న రాష్ట్రాల్లో మనం చూస్తే లేవు. కానీ మనం మాత్రం అలా కాకుండా ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ అటు ఆరోగ్యానికి ఇటు విద్యకి, విద్య ఆరోగ్యం రెండు కళ్ళుగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇవాళ కార్యక్రమం చేస్తున్న నేపథ్యం ఇవాళ. అందుకే రేపటి ఇంకా త్వరలో ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాలని, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలని మరి ప్రారంభించి ఎక్కడికక్కడే వారికి ప్రాథమిక చికిత్స చేసుకునే అవసరాన్ని, ఇంకా ఏమైనా ఇంకా పెద్ద వాళ్ళకి కానీ ఆరోగ్య సమస్యలు ఉంటే, దీర్ఘకాల వ్యాధులు కానీ ఉంటే వాటి నుంచి వారిని తీసుకెళ్లి పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసే ప్రక్రియకి ఇవాళ అంకురార్పణ చేయబోతున్నారు. దానికి తేదీని కూడా ప్రకటించారు వాటికన్నిటికీ కూడా. అలాగే ఏ సెక్టార్కి ఆ సెక్షన్కి, ఏ సెక్షన్కి ఆ సెక్షన్కి, అటు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలని, ఇటు సామాన్య ప్రజానికి ఆరోగ్య కేంద్రాలని, వాటితో పాటు విద్యకి ప్రత్యేకమైన అంశంగా తీసుకుని ఇవాళ మనం చూసాం. గత రెండు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2018లో కానీ 2019లో కానీ వారి తాలూకా విద్యార్థులకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వని పరిస్థితులు, వాటి బకాయిలు సుమారు 4000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన నేపథ్యం చంద్రబాబు నాయుడు హయాంలో, అవన్నింటినీ కూడా అనా పరిస్థితులతో సహా వాళ్ళందరికీ ఇచ్చి విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని పెంపొందించి విద్యకి పెద్దపీట వేస్తూ, అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాదు, విద్య దాంట్లో ఒక రిఫార్మ్స్ ని తీసుకురావాలని చెప్పని ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని దానికి వచ్చి మరి కమిషన్ వేసి, విద్యా కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా ఒక ఫీజులే కాదు దాంతోపాటు కరికులం ఎలగుండాలి, దాంతోపాటు వారి తాలూకా పరిస్థితుల్ని వాటన్నింటినీ అధ్యయనం చేస్తూ ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇచ్చుకునే ఏర్పాటుని, ఒక నిరంతర ప్రక్రియని ఇవాళ ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రజానికి ఇవన్నీ తెలుసు, ఎందుకంటే అనుభవిస్తున్నారు కాబట్టి మీ అందరూ చూస్తున్నారు.
సరే తెలిపితే ఆ ప్రతిపక్షాలు పదవి కోల్పోయిన రాజకీయ పార్టీలు ఇవి తట్టుకోలేక రోజుకు విమర్శలు చేస్తూ రోజు వారికి వచ్చిన ఆవాకులు చవాకులు మాట్లాడుకుంటూ అసభ్యమైన పదజాలంతో వారు వచ్చి ఈ పార్టీని పెద్దల్ని పార్టీని ముఖ్యమంత్రిని స్థాయి ఉన్న ముఖ్యమంత్రి గారిని నిందిస్తూ ఇవాళ ఉంటున్నప్పటికీ కూడా అవేమీ పట్టించుకోవట్లే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభివృద్ధి వాళ్ళ సంక్షేమమే ముఖ్యంగా ఇవాళ ఆలోచన చేస్తూ ముందుకెళ్తున్నాం, ఆ కార్యక్రమాల్లో ముందుకెళ్తున్నాం. ఇవాళ మనం చూస్తున్నాం రాష్ట్రంలో సుమారు 27 లక్షల మందికి వచ్చి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు నిశ్చయించుకున్నారు. ఏదైతే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రతి వాడికి కూడా పక్కా ఇల్లు ఉండాలని, ప్రతి అమ్మకి తల్లికి కూడా ఇది నా సొంత ఇల్లు అని చెప్పి ఉండాలని, ఆ తల్లి పేరునే మరి ఆ రోజు ఇల్లు ఇచ్చిన నేపథ్యం, ఆ అమ్మ పేరునే ఇల్లు ఇచ్చి ఆ అమ్మకు వచ్చి ఒక భరోసాది ఒక ధైర్యాన్ని ఒక సొంత ఇంటి కళని నెరవేర్చిన నేపథ్యం, మళ్ళీ దాన్ని మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఊరు ప్రతి వాడలోనూ ప్రతి ఇంటిలోనూ ప్రతి వీధిలోనూ ఎవరైతే అరువు లేని వారు ఉన్నారో, ఎవరైతే ఇల్లు లేని వారు ఉన్నారో, ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఉంటున్న ప్రధాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సొంత ఇంటి కళని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఇవాళ వచ్చి వాళ్ళందరికీ ఇల్లు ఇస్తున్న నేపథ్యం ఇస్తుంటే ఇవాళ కళ్ళు కుట్టి అయ్యో ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం మరి మా ఉనికి ఏంటి మా పరిస్థితి ఏంటి అని చెప్పి అంటూ ఇవాళ న్యాయస్థానానికి వెళ్లి స్టేలు తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. న్యాయస్థానానికి వెళ్లి వాటిని అడ్డుపెట్టడానికి పేదరికిస్తున్న ఇల్లుని ఆపడానికి మరి ప్రయత్నం చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర ప్రజల సామాన్య ప్రధానికి ఆలోచన చేయండి, ఇది న్యాయం ఆలోచన చేయండి, ఈ కోర్టులకు వెళ్ళడం న్యాయం ఆలోచన చేయండి. విశాఖపట్నంలో ఏం జరుగుతుంది, విశాఖపట్నంలో ఇవాళ ఎవరైతే మరి ఇంతకుముందు పట్టాలు ఇచ్చామో డిఫామ్ పట్టాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా మెప్పించి ఒప్పించి వాళ్ళకి వచ్చి వాళ్ళకి భూముల మీద హక్కులు కల్పించి పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశానికి వచ్చి ఒక సమన్వయం చేస్తుంటుంటే సుమారు విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 3 లక్షల మందికి ఇల్లు లేని వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలని మరి ఆలోచన చేస్తే అటు రైతాంగం అటు భూమి గల ఆసామి వారుపుకుని వారు సొంతంగా మేము ఇస్తామని ముందుకొచ్చి వారికి కూడా దాని హక్కులు కల్పించి ఈ కార్యక్రమం చేస్తుంటే న్యాయస్థానం పోయి కుండలంగా వారికి వచ్చిన ఆలోచనలతో కుతంత్రాలతో దాని మీద స్టేట్ తెచ్చుకుని ఆ ప్రక్రియ జరగకుండా సామాన్యుడికి ఇల్లు అందకంట ఇవాళ దుర్గమార్గమైన పని ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇది న్యాయమా, ఇది ధర్మం ఆలోచించేయమని కోరుతున్నాను. ఇటువంటి ఎన్ని చేస్తున్నారు, ఎన్ని చేసినా వాటిని అధిగమిస్తాం, న్యాయ పోరాటం ధర్మ పోరాటం చేస్తాం. తప్పకుండా సామాన్యుడికి ఏ కష్ట సామాన్యుడికి ఏ మేలు జరుగుతుందో ఆ ప్రతి మేలు ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. దాని దగ్గర రాజీ పడే సమస్య లేదు. పేదవాడి తాలూకు అభివృద్ధికి జరుగుతున్న మరి కుతంత్రాలకి మరి దాని దగ్గర మాత్రం మేము రాజీ పడం. పేదవాడికి న్యాయం జరగాలి, పేదవాడికి ధర్మం జరగాలి, పేదవాడి తాలూకు అభివృద్ధి జరగాలి, వాడి తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలనేదే ఈ ప్రభుత్వం తాలూకా ధ్యేయం. ఆ కార్యక్రమంలోనే ఇవాళ కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నాం. సుమారు నిరుద్యోగంతో కొట్టుమిట్టి పడుతూ హాస్టల్ వదులుకొని చదువుకున్నాను నాకేం అవకాశం ఉన్నదని చెప్పిన ప్రజలందరూ మరి ఇబ్బంది పడుతున్న నిరుద్యోగ యువకులకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశగా ఆ రోజు ఎన్నికల్లో చెప్పారు. నీకు నేను ఉన్నాను, అన్నగా ఉన్నాను, నీకు తోడుగా నేను ఉంటానని చెప్పి ఆ రోజు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం ఇవాళ సెక్రటరియట్ వచ్చిన తర్వాత ఇవాళ కార్యదర్శులుగా వాలంటీర్లుగా 430,000 మందికి ఇవాళ ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి అభ్యున్నతికి వారికి స్థైర్యాన్ని కల్పించారు. ఇవాళ కల్పించారు. దాని అంతేకాదు, ఇవాళ రాష్ట్రం మొత్తం మీద 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ 25 కళాశాలను మరి పర్మనెంట్ కళాశాలను ఇవాళ స్థాపించమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. నైపుణ్యం సంబంధించిన స్కిల్కి సంబంధించిన కళాశాలను పర్మనెంట్ గా ఉండాలి. ఇవాళ ఏదైతే మన ప్రాంతాల్లో పరిశ్రమలు పెడుతున్నారో ఆ పరిశ్రమలకు తగ్గట్టు
నైపుణ్యత గల వర్కర్స్ ని ఎక్కడి నుంచో పక్క రాష్ట్రాల నుంచో పక్క దేశాల నుంచో మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు. మన వాళ్ళని దానికి సంబంధించిన స్కిల్ ని మనమే డెవలప్ చేసుకోవాలి. ఆ కార్యక్రమం జరగాలని చెప్పి ఆదేశించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన ఒక కార్యక్రమం ఉంది. ఏదైనా పని చెప్తే ఇంతకుముందు మరి నాయకుల్లాగా దాన్ని చేయండి అని చెప్పడం కాదు, చేయండి అని చెప్తూ దానికి టైం బౌండ్ ఫిక్స్ చేస్తారు ఆయన. ఇదిగో ఈ రోజుగా అవ్వాలి, ఈ రోజు లోపల ఇది జరగాలి అని చెప్పిన ఉన్న తత్వం ఈయన తత్వం. ఆ కార్యక్రమాలుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు. దానివల్ల ఇవాళ మరి ముందుకెళ్తుంది, మరి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాం మనం అందరం కూడా. ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తూ మనం చూస్తాం ఈ లాక్డౌన్ జరిగిన నేపథ్యంలో, ఈ లాక్డౌన్ నేపథ్యంలో చూస్తాం పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి. కార్మికులకి ఎవరికి కూడా పని లేదు. ఇవాళ పరిశ్రమ చాలా మంది మరి వలస కార్మికులందరూ కూడా ఆయా రాష్ట్రాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి వాళ్ళు వచ్చినాయి. పరిశ్రమ తెలుసుకోవాలంటే వాళ్ళు వచ్చి మూతపడిన పరిశ్రమ తేవాలంటే వారికి ఎంతో ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి, ఇవాళ ఉన్నాయి. గత ప్రభుత్వాలు పరిశ్రమలు పెట్టడానికి పరిశ్రమ పెడితే ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి చెప్పారు. ఇండస్ట్రియల్ పాలసీలో అవన్నీ క్రోడీకరించారు, అవన్నీ పెడతానని చెప్పి చెప్పారు. మాసిపడి చిన్న 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 చిన్నగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్, పరిశ్రమలు, స్మాల్ స్కేల్ అండ్ మీడియం సంబంధించిన పరిశ్రమలు అందరూ కూడా పాపం ఎంతో మంది ఔత్సాహక మరి పారిశ్రామిక వచ్చి మరి కోటి 2 కోట్లు 3 కోట్లు ఇవాళ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టారు. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చుకున్నారు, వాళ్ళు వచ్చి బ్యాంకులకు అప్పు తీర్చుకోలేక వాళ్ళు వచ్చి చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు వచ్చి ఇవ్వడం మానేసింది. దగ్గర 5 సంవత్సరాలు బట్టి వెంటగట్టింది వాళ్ళని ఇస్తారని చెప్పి ఐస్ పెట్టి ఇవ్వలే. నిన్నటి రోజున మళ్ళీ పరిశ్రమలు రివైల్ చేస్తూ మళ్ళీ పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు సుమారు 450 కోట్ల రూపాయలని ఒకేసారి ఈ రాష్ట్రంలో పరిశ్రమలందరికీ కూడా పాత బకాయిలన్నీ రిలీజ్ చేసి ఇలాంటి కరోనా టైంలో ఇలాంటి లాక్డౌన్ టైంలో వాళ్ళకిచ్చి ఆ పరిస్థితులన్నీ మళ్ళీ ఊపు వచ్చేటట్లు మళ్ళీ తెరుచుకునేటట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కార్యక్రమం చేశారు. ఇది వాస్తవం కాదా? ఇది రాష్ట్ర తాలూకా పారిశ్రామిక వృద్ధిలోను ఒక మెట్టు కాదా? దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అభివృద్ధి జరగడానికి మేలా లేకపోతే ఇది కీడా? ఆలోచించమని కోరుతున్నాను. ఎన్నో సమ్మిట్లు పెట్టారు, 1000 కోట్లు 1000 కోట్లు వస్తున్నాయని చెప్పి పేపర్లో ప్రకటన ఇచ్చారు. కనిపించిన వాడికల్లా ఓ నల్లకోటు కప్పారు, ఓ తెల్లకోటు కప్పి వేసుకొచ్చి వారందరికీ కూడా సన్మానాలు చేశారు. కానీ ఫలితాలు శూన్యం. మనకు కావాల్సింది ప్రభుత్వ విధానాలు బాగోవాలి, ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి. ప్రభుత్వాలు ఈ కార్యక్రమం చెప్తే చేస్తారని ఒక నమ్మకం కుదిరితే ఎక్కడున్నా సరే ప్రపంచంలో ఉన్న పారిశ్రామిక మన రాష్ట్రానికి వస్తాడు. ఎందుకంటే ఇవాళ గ్లోబలైజేషన్, ఇవాళ ఎక్కడైతే పరిశ్రమ పెడితే ఎక్కడైతే ముడి సరుకులు ఉంటాయో, ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో, ఎక్కడైతే ఆ వాతావరణం బాగుంటుందో అక్కడికి వచ్చి ఇవాళ పరిశ్రమలు పెట్టే పరిస్థితి ఇవాళ ప్రపంచం వ్యాప్తంగా ఇవాళ ఉన్నది. అటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో కల్పిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంది ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి, ఇవాళ అటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నారు ఇవాళ. కాబట్టి ఈ చేస్తున్న ప్రక్రియ ఇది భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లోనే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక్కసారి నిన్న జరిగిన కార్యక్రమాన్ని చూశాయి. ఇది నిజమా అని చెప్పి అనుకునే పరిస్థితిని ఇవాళ తీసుకొచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది నిజం, ఇది వాస్తవం. రాబోయే కాలంలో ఈ రాష్ట్రం పారిశ్రామిక శరవేగంతో ముందుకెళ్లడానికి నిన్న జరిగిన కార్యక్రమం అది ఒక తొలిమెట్టు. ఈ రకంగా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాలని కూడా ఇవాళ ముందుకు తీసుకెళ్తూ ఇవాళ చేస్తున్నారు. పేదవాడి కష్టాన్ని కూడా మనం చూసాం, అగ్రికల్చర్ బాధితులు చూసాం, మనం వాళ్ళ ఇబ్బందులు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి ఇబ్బందులు ఆ రోజు మరి భూముల్ని వచ్చి ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వచ్చి అన్యాక్రంతం చేస్తున్న నేపథ్యంలో దాన్ని వాళ్ళు ఆయన అడ్డుకున్నారు. తిన్నగా దీక్ష చేస్తున్న శిబిరానికి పోయారు, వాళ్ళకి చెప్పారు నా ప్రభుత్వం వస్తే మిమ్మల్ని అందరూ ఆదుకుంటారని చెప్పారు. ఆ ప్రకారం 20,000 లోపున్న ప్రతి ఒక్కరికి ఆ డబ్బుని వారి ఖాతాల్లోకి వెళ్ళే ఏర్పాటుని మరి చేసిన నేపథ్యం మనం చూశాం. ఇదంతా కూడా ఎందుకు చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తపంతో ఒక మంచి హృదయంతో
ఇవాళ ఆ కార్యక్రమం ఆలోచన చేస్తాడు. ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయన అధికారం వచ్చిన ఒకటి, అధికారం వచ్చిన తర్వాత ఆయన తాలూకా విధానమే మారిపోతుంది. హామ్తో మాట్లాడతాడు, అవసరమే అదిలిస్తాడు, బెదిరిస్తాడు, లేకపోతే కులం పేరు చెప్పి దూషిస్తాడు. ఆయన కార్యక్రమం మనం చూసాం కదా, 5 సంవత్సరాల్లో అంతకుముందు ఆయన తాలూకా ప్రక్రియను మనం చూసాం, ఆయన హావభావాలు మనం చూసాం. ఆయన అధికారం ఉన్నప్పుడు ఏ హావభావం ఉంటుందో, అధికారం పోయినప్పుడు ఆయన హావభావం ఏంటో మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి కాదు ఆ తత్వం, కాదు ఆ తత్వం కాదు. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పేదవాడి పట్ల అభిమానం, మరి పేదవాడి పట్ల ఒక విధమైన దయాద్ర విధానం, మధ్యతరగతి కుటుంబం పట్ల ఒక సానుభూతి, ఇవాళ పారిశ్రామిక విధానం పట్ల ఒక పట్టుదల, మరి నిరుద్యోగుల పట్ల ఒక నిశ్చయం. దాంతో ఇవాళ ముఖ్యంగా మహిళల పట్ల ఆయనకున్న అంకిత భావం, వారికి మహిళా అభ్యుదయంతో వారికి మంచి కార్యక్రమాలు చేయాలని. ఎప్పుడో గత సంవత్సరాల్లో మరి ఆయన గత ప్రభుత్వాలు వచ్చి 0-1 ఉండే పరిస్థితిని మాఫీ చేసి ఆ కార్యక్రమం చేయకపోతే మనందరికీ తెలుసు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు రూపాయి మహిళలు వచ్చి దాచుకుంటే వచ్చి రూపాయి ఇచ్చేవారు, అలా అప్పు తీసుకుంటే రూపాయి పావులా వడ్డీ వసూలు చేసేది బ్యాంకులన్నీ కూడా. ఆ రోజు ఆయన పావులా వడ్డీ పథకాన్ని తీసుకొచ్చారు, తీసుకొచ్చి మహిళలు ఆదుకోవడానికి వాళ్ళు దాచుకున్న డబ్బుకి వచ్చి రూపాయి వడ్డీ వచ్చేది, వాళ్ళు అప్పు తీసుకుంటే రూపాయి పావులాకి రూపాయి ప్రభుత్వం కట్టేది, పావులాయే మహిళల దగ్గర వసూలు చేసిన నేపథ్యాన్ని ఒకసారి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మనందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఆ తదుపరి వచ్చిన ప్రభుత్వాలు దాన్ని సున్నా చేశాయి, కానీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆ సున్నా వడ్డీని పూర్తిగా మాఫీ చేసి సున్నా లేదు ఏమీ లేదు కడితే కట్టుకోండి మీరని చెప్పి గాలికి వదిలేసిన పరిస్థితి మహిళా సోదరులందరినీ కూడా వదిలేస్తే మళ్ళీ మొన్నటి రోజున వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మొన్నటి వరకు కూడా ఏదైతే వారు కట్టవలసిన వడ్డీ ఉందో ఆ వడ్డీ మొత్తం అనాపైతో సహా వాళ్ళ ఖాతాల్లోకి పంపించిన పరిస్థితి, వాళ్ళ ఖాతాల్లోకి పంపించిన పరిస్థితి. మీరు ఆ డబ్బుని మీరు వచ్చి మీరు తీసుకుని మీరు బ్యాంకులో కట్టుకుంటారో లేకపోతే మీ సొంతాన్ని వాడుకుంటారో వాడుకోమని చెప్పిన పరిస్థితిని, మీరు కట్టుకున్న డబ్బుని మళ్ళీ తిరిగి మీకు ఇచ్చేస్తున్నానని చెప్పి మొన్న ఇచ్చిన పరిస్థితిని మళ్ళీ ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మళ్ళీ అంతేకాదు ఆయన పాదయాత్రలో వచ్చారు చాలామంది వచ్చారు ఆయన కలిశారు, అన్నా మా జీతాలు చాలట్లేదు మాకు అరకొరగ్గా ఉన్నాయి అని చెప్పని శాండీ వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు వచ్చారు ఆయన ముందుకు వచ్చారు, ముందు దాంతోపాటు ఆశా వర్కర్లు వచ్చారు, ఆటోపాటు మధ్యాహ్నం భోజనం చేస్తున్న వాళ్ళు వచ్చారు, ముందుకు వచ్చే చేస్తున్న వాళ్ళు వచ్చారు, దాంతోపాటు మహిళా గ్రూపులను ఆర్పీలు వచ్చారు, వచ్చి మా అందరికీ కూడా జీతాలు సరిపోవట్లేదు అరకొరగ్గా బతుకుతున్నాం అని చెప్పి అడిగారు. నేను వస్తాను నీకు పర్వాలేదు నీ అన్న వస్తాడు ఆగమ్మా కొద్ది రోజులు ఆగు ఊపుకు పొట్టన్నారు. ఆయన వచ్చాడు, వచ్చిన మొదటి కేబినెట్ మీటింగ్ లోనే అనౌన్స్ చేశారు వాళ్ళందరికీ కూడా మీరు వర్కౌట్ చేయండి వాళ్ళ జీతాలు పెంచాలి చేయాలని చెప్పి ఒక్కొక్కరికి 10,000, 12,000 మరి రూపాయల లెక్కని వాళ్ళ జీతాలు పెంచిన నేపథ్యాన్ని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ నేపథ్యంగా ఈ నేపథ్యంలో ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే ఇది మన తాలూకా ఈ డబ్బు ఎక్కడదో ఎవరి జగన్మోహన్ రెడ్డి గారి మరి సొంతమో లేకపోతే మా సొంతమో కాదు, ఇదంతా కూడా ప్రజల తాలూకా అంటే పన్నుల నుంచి వస్తుంది. అయినప్పటికీ కూడా ఎవరైతే ప్రభుత్వంలో మీ చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఏవైతే వస్తారో, ఎవరైతే ముఖ్యమంత్రి వస్తారో దాంట్లో కూడా మీ భాగస్వామ్యం మీకు కావాల్సిన పరిస్థితుల్ని, ఈ రాష్ట్ర ప్రజానీకం పడుతున్న ఆ వర్గం పడుతున్న ఇబ్బందుల్ని, మీరు కడుతున్న పన్నుల ద్వారా దాన్ని మీటే ఆ ఇష్యూ ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వాలు. ఆ రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వాలు మనం చూసాం, ఎక్కడైనా చూస్తే దోపిడీ, ఎక్కడ చూసినా సరే వాళ్ళు దోపిడీతో జరిగే ప్రభుత్వాలు పంచభూతాలని పందుకు తినేశారు. గాలి లేదు, ధూళి లేదు, అగ్గి లేదు, బుగ్గి లేదు, ఇసుక లేదు, ఏది కనిపిస్తే దాన్ని వచ్చి భూపకాశాలు మొత్తం దోచుకు తిన్నారు. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ గద్దలా వాలిపోయి దాన్ని దోపిడీ చేయడానికి ప్రయత్నాలు చేశారు. ఆ రకంగా చూశారు, అందుకే ప్రజలు వచ్చి మీ అందరూ దాన్ని గ్రహించారు, మీ అందరూ కూడా వాస్తవాలను చూశారు కాబట్టి ప్రత్యక్షంగా ఆ ప్రభుత్వాన్ని మరి చెదరగొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు న్యాయం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మాకు మంచి జరుగుతుంది,
జగన్మోహన్కి వస్తే మా తాలూకా దీవెన విధానం మారుతుంది, మా ఆర్థిక పరిస్థితులు మారుతాయి, మా పిల్ల పాప చల్లగా ఉంటారు, మా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, మా పట్టణాలు అభివృద్ధి చెందుతాయి, మాకున్న సమస్యలకి స్వాస్థ్యమైన పరిష్కారాలు వస్తాయని చెప్పని మీ అందరూ కూడా ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అవకాశం ఇచ్చారు. మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దుర్వినియోగం చేయకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ ఎన్ని కుతంత్రాలు పడుతున్నప్పటికీ కూడా మీ తాలూకా ఆశీస్సులతో మీ తాలూకా దీవెనలతో మరి ఇవాళ మన సంవత్సర కాలం పాటు ఇవాళ మరి విజయవంతంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చారు. గత రాబోయే 4 సంవత్సరాలే కాదు, మీ దయతో 4 సంవత్సరాలు ఆయన దిగ్విజయంగా పరిపాలిస్తూ మీ తాలూకా ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని, ప్రతి సమస్యకి మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఈ ప్రభుత్వం నాకు ఉన్నదనే ఒక ధీమాను మీకు అందరికీ ఇస్తూ ఇంకా రాబోయే కాలంలో కూడా ఆయన మీ అండదండలతో మరి చిరస్థాయిగా మీ కష్టానికి సుఖానికి మీ అన్నగా మీ ముఖ్యమంత్రిగా మేము వెంట ఉంటారని చెప్పి మరి మీ అందరికీ మరొకసారి వారి తరఫున ఈ ప్రభుత్వం తరఫున మీకు హామీ ఇస్తూ ఇటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వంలో మరి పనిచేసే అవకాశం మీ అందరి ఆశీస్సుతో మరి మంత్రిగా మరి వచ్చి ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయడం భాగస్వాముల్లో మేము కూడా పాల్పంచుకోవడం మరి మాతాలకు అదృష్టంగా కూడా మేము అనుకుంటూ మరి మరొకసారి మీ రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా ఈ యజ్ఞంలో మరి మా కార్యకర్తలు అందరూ కూడా మా పార్టీకి సంబంధించిన చిన్న పెద్ద అన్ని కేడర్లో ఉన్న అన్ని అందరు కార్యకర్తలు మరి కృషి చేసి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక నూతన ధ్యేయంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి మా మేనిఫెస్టోని మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి భావగీతగా మరి ఖురాన్ గా బైబిల్ గా తలచి ఈ కార్యక్రమాన్ని నివేదిస్తున్న దాంట్లో మరి భాగస్వాములైన మా కార్యకర్తలు అందరూ కూడా పార్టీ విధానాల పట్ల నమ్రతతో ముందుకు తీసుకెళ్తున్న మరి మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మీ అందరికీ ఈ ధనంగా మరొకసారి నమస్కారాలు. ఏది బాబు, మా ఎక్కడ చర్చ పెడతాడు మహానాడులో చేసి ఏ అంశం మీద వైఫల్యం చెంది చెప్పనండి, ఏ అంశం పట్ల చచ్చిపోయింది చెప్పనండి. లేదు మహానాడులో చర్చ పెడతారు చంద్రబాబు నాయుడు, మీ టీవీలు అన్ని కూడా మమ్మల్ని కూడా లైవ్లోకి తీసుకుని దాని మీద చర్చ పెట్టండి. మమ్మల్ని పెట్టి మేము అంతా లైవే కదా, రేపు అంతా జూమ్లోనే కదా, ఆయన చెప్పాడు కదా జూమ్లో ఉంటానని చర్చ పెట్టండి. ఏ అంశంలో మేము ఫెయిల్ అయ్యాము? ఈ మేనిఫెస్టో ఇచ్చిందో వచ్చి రైతు భరోసా ఇవ్వడంలో తప్పు చేశామా? లేదు ఫీజు రింబర్స్మెంట్ వచ్చి మేము చెల్లించడం తప్ప? లేదు ఆయన పెట్టిన బకాయిలు పారిశ్రమ అభివృద్ధి కోసం పారిశ్రమికి ఇవ్వడం తప్ప? లేదు మరి సంక్షేమం కోసం వచ్చి ఇస్తున్న పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి చేసిన తప్ప? లేదు ఇంటికి వచ్చి బియ్యాన్ని అందిస్తున్నాం ఆ కార్యక్రమం చేయడం మరి తప్ప? ఇది ఏం తప్పు? ఏ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం తప్పు చెప్పండి. లేదు వాలంటరీ వ్యవస్థ పెట్టి సెక్రటరీ పెట్టి అందరికీ కూడా పరిపాలన వారి ఇంటి ముందుగా గుమ్మం ముందుగా తీసుకురావడం అది తప్ప? ఏం తప్పు చేశామని ఇలా ఏ రకంగా వైఫల్యం చెందిందని అనుకుంటున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ తాబేదారులు కానీ వాళ్ళ తొత్తులు కానీ వాళ్ళ తోక పార్టీలు కానీ చెప్పారండి. ఏడు బాబు బిల్లేపి అంటే బిల్లేపి అంటే ఆయన ఉద్దేశంలో ఏంటి? ఆయన క్లియర్గా ఇంగ్లీషు పదాలు పాడితే రాష్ట్ర ప్రజానికి అర్థము. ఏ దేన్ని ఆయన మేము చంపేస్తున్నాము, కిల్ అంటే అది చంపేయడం కదా అర్థం తెలుగులో అంతేనే, అంటే అభివృద్ధి చెందుతుందని చంపేస్తున్నామని. ఏది ఆయన అభివృద్ధి అనుకుంటున్నాడు, ఏది మేము చంపేస్తున్నాము అని చెప్పిన చంద్రబాబు అంటున్నాడు. అంటే నీ ఉద్దేశం నేను చెప్తాను లేదు, నువ్వు చెప్పింది బాబు బ్రదర్, భూములు ఏదైతే మేము అమ్ముతున్నామో బిల్లు అయిపోయిన పేరుతో దాన్ని చంపేస్తున్నామని అంటుంది. నీకు తెలుసో తెలీదో చంద్రబాబు, నేను అడుగుతున్నాను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత మనం ఎందుకంటే ఎంతసేపు అయిపోయింది మళ్ళీ దీన్ని ప్రతినిధి ఓపు కూడా ఉండదు. 99 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రి అవుడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడునా ఉన్నా కదా. విజయనగరం జిల్లా మెట్కోర్స్లో సెంటర్లో ఆర్డీఓ ఆఫీస్ ఉండేది. ఆర్డీఓ ఆఫీసు రాష్ట్రంలో ఎన్నో అమ్మాడు భూములు, దాంట్లో విజయనగరం సెంటర్లో ఉండేది ఆర్డీఓ ఆఫీస్ ఉంటే రెండు ఎకరాల్లో ఉంటే దాన్ని డబ్బు కోసమని చెప్పిన ఆ రోజు అమ్మిన నేపథ్యం దేనికి అమ్మాడు? ఇది ఎప్పుడు నేను చెప్తుంది?
2001లో 2002లో ఎన్ని సంవత్సరాలైంది ఇప్పటికి? అంటే ప్రభుత్వాలు వచ్చి ఆస్తులు అమ్మడాలు, ఎసెట్స్ క్రియేట్ చేసుకోవడం అనేది ప్రక్రియలో భాగం. ఇది నువ్వు ఆయన చెప్పండి, దీన్ని కాదనడానికి చెప్పండి కాదా? దోచు మీ ఆయనలాగేమి మేమేమి మ్యాచ్ ఫిక్సింగ్ అయిపోయి కొనుక్కునేది కాదు కదా, ఓపెన్ కదా ఇది. దానికి ఒక ప్రక్రియ, ట్రాన్స్పరెన్సీ. చంద్రబాబు నాయుడు గారికి ఏది కూడా మాట్లాడే హక్కు లేదు. ఆయన చేసింది వచ్చి దుబ్బడి కోసం చేసింది. మేము చేస్తున్న ప్రతి అంశం కూడా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి, రాష్ట్రంలో పేద ప్రధానికానికి కావాల్సిన అవసరాలు తీర్చడానికి, రాష్ట్రానికి ఉన్న మారుమూల ప్రాంతాల అభివృద్ది చేయడానికి, రాష్ట్రంలో రైతాంగానికి వచ్చి నీటి సౌకర్యాన్ని కల్పించి వారి పంటల్ని పండించే ఏర్పాటు చేయడానికి చేస్తున్న కార్యక్రమాలు, మేము చేస్తున్న కార్యక్రమాలు. ఏంటి లాంతారెడ్డి ఏం చెప్తాం బాబు, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అయిపోయింది. మూడు లాంతర్లని మా అమ్మవారి గుడి దగ్గర ఒక సెంటర్, దాని పేరు సెంటర్ అంటే మూడు లాంతర్లు అంటే ఆ సెంటర్లో వచ్చి పూర్వకాలంలోనూ మనం విద్యుత్ చేతి రానప్పుడు అక్కడ వచ్చి ఒక గోపురం లాగుండి ఆ గోపురానికి వచ్చి ఏవి లాంతర్లు పెట్టి లైటింగ్ ఉండేది. కాలక్రమేణా దాన్ని పోయిన తర్వాత ఇది వచ్చిన తర్వాత ఒక సిమెంట్ ఇది కట్టాం తర్వాత అక్కడ ఆ సెంటర్లో ఆ సిమెంట్ ఇది వచ్చి పాడుపడిపోతుంటే దాన్ని ఇప్పుడు రిమూవ్ చేసి మళ్ళీ కొత్తది కడుతున్నాం అక్కడ. ఏది ఆ మూడు లాంతర్లు ఏదైతే ఆ పూర్వం ప్రక్రియ ఉండదో దానికి ఒక డిజైన్ చేసి దాన్ని కొత్తది కట్టి ఇంకొక నెల రోజుల లోపల దాన్ని కొత్తది కడుతున్నాం. దానికి రిమూవ్ చేసాము ఆ సిమెంట్. అదేమి పూర్వకాలం 100,000 సంవత్సరాల్లో కట్టిన పురాతనమైన స్తూపం కాదది. ఆ ప్రాంతం పేరది మీకు తెలుసో తెలీదో, పూల్బాగ్ అని ఒక ప్యాలెస్ ఉంటుంది. అంటే పూర్వం రాజులందరూ కూడా రాజులు ముందు వాళ్ళు ఉండే నివాస స్థలం పూల్బాగ్. అవి హెరిటేజ్ బిల్డింగ్. దాన్ని డబ్బు కోసమని ఆ కుటుంబ సభ్యులే ఆ బిల్డింగ్ పడగొట్టించి దాన్ని వచ్చి అమ్మేసుకుని దాన్ని చేశారు. వాళ్ళ మాట్లాడింది దాని ఇష్టం తెలిసిన వాళ్ళందరూ నిజమే కావాలనుకుంటారు మీరు అందరూ పాపం. అందుకని దయచేసి రాసిపోయింది అది మేమేమి పడగొట్టింది తీసి అది ఒక సిమెంట్ మేము మనం వచ్చిన తర్వాత కట్టింది అది. కాబట్టి దాన్ని తీసి మళ్ళీ కొత్తది కడుతున్నాం అక్కడ. దాంట్లో అలాడిది ఆ ప్రాంతం పేరు మూడు దాంతరం. అంతేగా ఆ స్తూపం వచ్చి ఎప్పుడో 100,000 సంవత్సరాల కింద కట్టిన స్తూపం కాదు అది. అది విషయం. ఓకేనా? మీకు క్లారిటీ వచ్చిందా? ఇంకేమైనా దాంట్లో అమ్మికుంటూ ఉంటే చెప్పండి, చెప్తాను నిజంగా ఆశయం కాదు. ఎందుకంటే జనానికి తెలియాలి, బాగా అడిగాను కూర్చున్నాను. అదే మరి ఎవడు చెప్పేది? అవగాహన ఉండాలి, అశోక మీదకి అవగాహన ఉండాలి. అశోక మీద చెప్పనండి, ఆయన పుట్టిన తర్వాత కట్టారా, ఆయన పుట్టక ముందు కట్టాడు దాన్ని చెప్పనండి. ఆయన రాజకీయాలు వచ్చిన కట్టామా, ఆయన రాజకీయాలు రాకముందు దాన్ని కట్టామా చెప్పనండి. ఎవడో నవ్వుతాడు. అది సిమెంట్ది బాబుది, అదేం పూర్వకాలంలో పెట్టిన ఇప్పుడు బొబ్బిల్లో కూడా ఉండదు ఓ స్తూపం. ఓ రాజా దాన్ని యుద్ధ అది కట్టింది, లేదు రాజుగారి కోట ఉంది అది. ఇది కూడా తీసి ఇట్లేదు మనం నిజంగా, ఇది ఏమి రిమూవ్ చేసి ఇట్లేదు. ఆ మూడు లాంతర్లు అనే దాన్ని ఆ పేరు ఉంచుతూ దాన్ని కొద్ది నేషన్తో శుభ్రంగా దాన్ని కట్టి మళ్ళీ అలాంటి ఒక దాన్ని కట్టాలని ఒక ఆలోచన. ఇదేమి ఓల్డ్ దీంతో ఉన్నది కాదు అది. ఏం మాట్లాడతాడు ఆయన? సరే ఇంకోటి అండి, ఇవన్నీ చెందుతాను ఇవన్నీ. ఆయనకి ఏం పని లేదు, ఖాళీ కూర్చోండి కాబట్టి ఏదో చెప్తాను నేను. ఓకేనా బాబు? థ్యాంక్ యూ. ఆయనకి ఇచ్చింది.